నిజామాబాద్ వెళ్దాం. నిజామాబాద్లో మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. నిజామాబాద్ జిల్లాలో ప్రధాన మోదీ బహిరంగ సభ తర్వాత బీజేపీలో పెరిగినటువంటి నయా జోష్ కనిపిస్తూ ఉంది. రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి కమల శ్రేణులు. అలాగే రానున్న రోజుల్లో రానున్న ఎన్నికల్లో బోధన ఎమ్మెల్యే షకీల్ ఓడిస్తామని కూడా ప్రకాష్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని ఎమ్మెల్యే షకీలకు సంబంధించిన అవరోధాలు ఉంటాయి, అవి కూడా క్యాష్ చేసుకుని ఖచ్చితంగా బీజేపీ పార్టీ గెలుపు దిశగా పనిచేస్తామని చెప్పినటువంటి పరిస్థితి, ధీమా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా ప్రకాష్ రెడ్డి నుంచి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి. తెలంగాణలో ఎన్నికలు జరగడంతో మరి ఇటు అన్ని పార్టీలు కూడా ఆటగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా మరికొన్ని నెలల్లో ఎన్నికలు ఉండడంతో కూడా ఆయా పార్టీలు కూడా ఇటు ప్రజల వద్దకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాయి. ముఖ్యంగా నియోజకవర్గంలో బీజేపీ పార్టీ ఎలా ఉంది, దీనిపై మొత్తం మాట్లాడడానికి మేడపాటి ప్రకాష్ రెడ్డి ఉన్నారు. అడిగి మరి తెలుసుకుందాం, చెప్పండి. ఒక సంస్థని 2008లో స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఆ యొక్క ఫౌండేషన్ ద్వారా వివిధ కార్యక్రమాల్ని చేపట్టడం జరిగింది. కరోనాలో అయితేనేమి, కరోనాకి ముందు అయితేనేమి, కరోనా తర్వాత అయితేనేమి, ప్రజల్లో ఏదైతే నేను పుట్టిన గడ్డ బోధన్ ఇక్కడి నుంచి వెళ్ళి మంచి అభివృద్ధి చెంది మంచి స్థాయికి వచ్చాను కాబట్టి మా ప్రతి కంపెనీ నుండి లాభంలోంచి కొంత పర్సంటేజు ఎన్పిఆర్ ఫౌండేషన్కి వస్తుంది. ఆ ఫౌండేషన్ నుంచి ఆ డబ్బుల్ని ఎవరైతే బాధల్లో ఉన్నారో, ఎవరైతే సమస్యలతో ఉన్నారో వాళ్ళకి సహాయం చేయడం జరుగుతుంది. దాని ముఖ్య ఉద్దేశంగా ఎన్పిఆర్ ఫౌండేషన్ తీసుకోవడం జరిగింది. దాని ద్వారా కరోనా టైంలో అయితేనేమి, ఆ తర్వాత అయితేనేమి, వివిధ రూపాలలో సమస్యల్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్న వారికి వివిధ రకాలుగా సహాయం కూడా చేయడం జరిగింది. కాకపోతే గత 20-25 రోజుల నుంచి మేము ప్రజల్లో తిరుగుతున్నాం. తిరుగుతున్నప్పుడు మాకు అనిపించింది ప్రతి ఇంట్లో కూడా ఒక నిరుద్యోగి ఉన్నాడు. యాక్చువల్గా చూస్తే నాకు మనస్ఫూర్తిగా అనిపించింది ఏంటంటే మేళా అయితే నిర్వహిద్దాం కానీ మేళాకి ఎక్కువ మంది రావద్దు అని అనుకున్నాను నేను. ఎందుకంటే నిరుద్యోగం తక్కువ ఉంటే తక్కువ మంది వస్తారు కాబట్టి యువతికులు తక్కువ మొత్తంలో రావాలి, ఉద్యోగాలు అందరికీ అందాలి అని అనుకున్నాను. కానీ ఇక్కడ మేళా చూసినట్టయితే మేము 1500 వరకు వస్తారనుకుంటే ఈరోజు దగ్గర 3500 నుంచి 4000 మంది నిరుద్యోగులు వచ్చే రావడం జరిగింది. నేను అంటే రాజకీయాలు ఇక్కడ మాట్లాడొద్దు కానీ ఎంత బాధ అనిపిస్తుందంటే నిరుద్యోగత ఇంత భయంకరంగా ఉంది. ఏదైతే తెలంగాణ టీపీసీఐఎస్ ఏమో అవినీతిలో కూరుకుపోయి పేపర్లు అవుట్ అయ్యి వాళ్ళకు ఉద్యోగాలు లేవు. అలాగే డిఎస్సీ ప్రకటించి టీచర్లకు ఉద్యోగాలు లేవు. కానీ ఈరోజు కొత్త కొత్త స్కీములు తీసుకొచ్చి బడిపిల్లలు ఆరోగ్య సంరక్షణ ఏదో స్కీమ్ మీరు నిన్ననే డిక్లేర్ చేశారు. పొద్దున పూట బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచు, సాయంత్రం స్నాక్స్ ఫ్రీగా పెడతాము స్కూళ్ళలో అని చెప్పి ఒక పెద్ద పెద్ద యాడ్లు దగ్గర దగ్గర 1 కోటి రూపాయలు యూజ్ చేసే ఒక పెద్ద పెద్ద గవర్నమెంట్ యాడ్లు ఇచ్చి ఆ యొక్క కార్యక్రమాన్ని నిన్న టీఆర్ఎస్ ప్రభుత్వం చేయటం జరిగింది. నేను ఈ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్న ఈ ప్రభుత్వాన్ని మరియు లోకల్ ఎమ్మెల్యేని, మీకు తలకాయ అంటూ ఉంటే ఆ ప్రకటనలు ఏదైతే ఇచ్చారో ఆ డబ్బులు మరియు పిఎం శ్రీ అనే యోజనలో వచ్చిన డబ్బులు, ఈ రెండు డబ్బులు కలిపితే మీకు ఏదైతే గవర్నమెంట్ స్కూళ్ళలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదో, బాత్రూమ్లు లేవో, బాలికలు వస్తూ ఉన్న స్కూళ్ళలో కూడా బాత్రూమ్ ఫెసిలిటీ లేదు. ఆ బాత్రూమ్ ఫెసిలిటీ ఒక్కొక్క బాత్రూమ్ కట్టడానికి మీకు అయ్యేది కానీ మినిమం 15,000 రూపాయలు ఖర్చు. కానీ ఈరోజు ఆ దిశగా ఎక్కడ ఆలోచించట్లేదు. పిల్లల విషయానికి వచ్చేటప్పటికీ పిల్లల్ని తిండి చుట్టూ తిప్పి ఆ ఉన్న 1, 2, 3 టీచర్లను కూడా వీళ్ళకి పొద్దునేం పెట్టాలి, మధ్యాహ్నం ఏం పెట్టాలి, సాయంత్రం ఏం పెట్టాలనే కాన్సన్ట్రేషన్ తోటి వాళ్ళకి చదువులు చెప్పించకుండా పిల్లల్ని మాత్రం చదువులకు దూరంగా నెట్టేసే కార్యక్రమం చేపట్టారు. కాబట్టి నేను ఈ ఫౌండేషన్ ద్వారా రాజకీయ ప్రసంగాలు చేయవద్దు కానీ ఇంతమంది నిరుద్యోగులను చూసిన తర్వాత చేయకుండా ఉండలేకపోతున్నాను. తప్పకుండా రాబోయే రోజుల్లో నిరుద్యోగత రూపు మాపాలంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలి, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే బోధనలో గెలవాలి. ఎందుకంటే ముఖ్యంగా మేము కూడా ఇంతమందిని చూసిన తర్వాత మా ఫౌండేషన్ ద్వారా మా ఫౌండేషన్ ట్రస్టీలు కానివ్వండి మేము కానీ ఒక డిసిషన్కి రావడం జరిగింది. రాబోయే రోజుల్లో మేము బోధన నియోజకవర్గంలో ఒక ఇండస్ట్రీని పెద్ద మొత్తంలో 3000 నుంచి 3500 మంది కి ఉద్యోగం కల్పించే ఒక ఇండస్ట్రీని ప్లాన్ చేద్దామని చెప్పి డిసైడ్ చేసుకోవడం జరిగింది. పూర్తిగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా నిరుద్యోగ చాలా మంది నిరుద్యోగ సమస్య కూడా పెరిగిపోయిందని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. అందుకే తాము ఇటు తన ఫౌండేషన్ ద్వారా కూడా విద్యా అనేక మంది కూడా ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తామని చెప్పి ప్రధానంగా చెప్పారు. అయితే ఇటు తెలంగాణ తాము హిందువులుగా పుట్టాము, హిందువులుగానే హిందువులంతా తమకు ఒకటి అని చెప్పి ప్రధానంగా చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా రానున్న తెలంగాణ రాష్ట్రంలో రానున్న రోజుల్లో కూడా బీఏ ఇటు అధికారంలోకి